టీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో షూటింగుల గురించి మ్యాటర్లు జరిగాయి. మా అధ్యక్షుడు నరేష్ అడగదాం మ్యాటర్ ఏందో. ఆ నరేష్ స్టార్ట్ చేయి. ప్రొడ్యూసర్స్ ఇవి మాస్కులు కానీ సూట్లు కానీ ఈ యొక్క గ్లౌజ్ కానీ ప్రొవైడ్ చేయాలి, ఇటువంటివి చెప్పడం జరిగింది. అదేవిధంగా సేఫ్టీ ఆఫ్ ది యూనిట్ కొరకు అబ్జర్వర్స్, ప్రతి యూనిట్కి ఒక అబ్జర్వర్ని ఏర్పాటు చేయమని కూడా కోరడం జరిగింది. మరి అబ్జర్వర్ ఉంటేనే కదా కొంచెం భయంతో షూటింగ్ చేస్తారా, లేకపోతే గోవిందా గోవిందే. ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా ఇది కాకుండా ప్రధానంగా ఈ యొక్క కోవిడ్ ఉన్న పరిస్థితిలో వెంటనే నేను ఎవరికి కావాలో, మా సభ్యులు 900 మంది ఉన్నారు, ఎవరికి కావాలన్నా మీరు అడగండి, వెంటనే 10,000 పంపిస్తానని చెప్పడం జరిగింది, మెసేజ్ పెట్టడం జరిగింది. కేవలం నాకు వచ్చినటువంటి అప్లికేషన్ 120-130, దాంట్లో ఎలిజిబుల్ ఉన్న 111 మందికి వెంటనే పంపించేశాం. మీరు పంపించేశారు అంటున్నారు కానీ వాళ్ళేమో కొందరు రాలేదంటున్నారు, సరే కానీ గవర్నమెంట్ని మీరేం కోరుకుంటున్నారు? కాబట్టి ఇవాళ నేను ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరింది ఏంటంటే, మీరు కళాకారుల పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మా యొక్క మా సభ్యులు ఎవరు అడిగినా మాకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అందరికీ ఇవ్వంటే గౌరవనీయులు మంత్రి గారు కూడా వెంటనే స్పందించి నా దగ్గరికి పంపించండి లిస్టు, వెంటనే నేను మీ అందరికి కూడా సహకరిస్తానని చెప్పడం జరిగింది. మా అధ్యక్షుడు అనిపించుకున్నావుగా కానీ కానీ ప్రధానంగా ఇంకొకటి, మంత్రి గారు మేము చాలా సంతోషం, హోమ్ సెక్రటరీ గారు వారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూనే బాధ్యతల్ని సినిమా పరిశ్రమ మీద వదిలింది. మేము మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు మీరు షూటింగ్ చేసుకోవడానికి, మీరే రూల్స్ ఫామ్ చేసుకోండి. సినిమాటోగ్రఫీ మంత్రి గారికి కానీ తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఈరోజున కళాకారుల పెన్షన్ కొరకు కూడా వెంటనే మేము లిస్టు తయారు చేసి పంపిస్తాం. అదేవిధంగా త్వరలోనే షూటింగ్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ మిస్ కాకుండా స్టార్ట్ చేయడం, సినిమా పరిశ్రమని మళ్ళీ గట్టెక్కించడం అనేది కూడా ఒక పెద్ద ఒక మంచి హై లెవెల్ మీటింగ్ జరిగింది. శుభం, అన్నీ చాలా చక్కగా జరిగింది. థ్యాంక్ యూ. షూటింగ్ అట్టా సగం సగం చెప్తే అట్టా నరేష్, షూటింగ్లో పర్మిషన్ ఎప్పుడు గురించి చెప్పారు చెప్పు. షూటింగ్ అది ఇవాళ పాలసీ మేకింగ్ జరగడం జరిగింది. ఈ పాలసీ మేకింగ్ అయిన తర్వాత ఈ ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే చిరంజీవి గారు వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత వెంటనే వారు స్పందించి చాలా పాజిటివ్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కువ రోజులు మేము పెద్దగా ఆలోచించలేదు, వెంటనే డబ్బింగ్లు ఇవన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. నేను కూడా అడుగుతున్నారు, షూటింగ్లు కూడా ఆల్రెడీ అడుగుతున్నారు. అఫీషియల్గా అది ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసేస్తే మిగతా బాధ్యతలు ఫిలిం ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇతర సంస్థలు, డైరెక్టర్స్ అసోసియేషన్ ఇవన్నీ కూడా తీసుకుని మొదలుపెట్టారు. ఓకే, మంచి పని చేశారు. మరి బాలయ్య బాబుని ఎక్కడికి పిలవడం లేదు అంటున్నారు? నాకు తెలియదు అండి, అది నాకు తెలియదు, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. మా ప్రెసిడెంట్గా నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే సినీ పరిశ్రమ అంతా ఒకటే, చిన్న చిన్న వేరుబాట్లు ఒకరికొకరు ఇండివిజువల్గా ఉండొచ్చు, కానీ ఇవాళ నిన్న నన్ను ఆ కార్యక్రమాన్ని పిలిచారు, వెళ్ళాం, వాల్యుబుల్ సూచనలు ఇచ్చాం, ఇవాళ రమ్మన్నారు, ఇవాళ వచ్చాం, వాల్యుబుల్ సూచనలు ఇచ్చాం. నిన్ను రమ్మన్నారు కానీ బాలయ్య బాబుకి అసలు ఏం జరుగుతుందో కూడా చెప్పడం లేదు అంటున్నారుగా. అక్కడ పిలిస్తే అక్కడ రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇది ఒక సర్వీస్గానే తీసుకుంటున్నాను. ఇదేదో భుజకీర్తులు ఇంకోవడం, సినీ పరిశ్రమ గట్టెక్కించడం అనేది సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కడ బాధ్యత, కార్మికుల కళాకారుల రక్షణ అనేది మా బాధ్యత. భలే తెప్పించుకున్నావు నరేష్, పాము చావలేదు కర్ర ఇరగలేదు.